మన ఈరోజు ఈ వీడియోలో వాట్ ఆర్ ఎమల్షన్స్, హౌ దే ఆర్ క్లాసిఫైడ్, ఎమల్షన్స్ అంటే ఏంటి, వాటిని ఎలా క్లాసిఫై చేశారన్న చూద్దాము. ఫస్ట్ మనం డయాగ్రామ్ త్రూ అర్థం చేసుకుందాం. సో మనం ఇప్పుడు ఒక గ్లాస్ జార్ ఉందనుకుందాం. ఈ గ్లాస్ జార్లో ఆయిల్ అండ్ వాటర్ రెండు కూడా తీసుకుంటున్నాం. ఆయిల్, వాటర్ రెండు కూడా ఇమ్మిసిబుల్, అంటే ఒకదానికొకటి తనంతట తాను మిక్స్ అవ్వలేదన్నమాట. సో మనం ఈ ఆయిల్ అండ్ వాటర్ రెండు కూడా సపరేట్గానే అలాగే జస్ట్ ఒక మధ్యలో ఒక లేయర్లా ఫామ్ అయ్యి అలా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ వాటర్ని షేక్ చేస్తామో, ఈ వాటర్ అండ్ ఆయిల్ మిక్స్ని ఎప్పుడైతే మనం షేక్ చేస్తామో, డిస్టర్బ్ చేస్తామో, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆయిల్ అన్నది ఈ వాటర్లో డ్రాప్స్ కింద స్ప్రెడ్ అవుతుంది. దాన్ని డిస్పర్షన్ అంటారనమాట. సో ఈ డ్రాప్స్ని మనం ఎమల్షన్స్ అంటారనమాట. సో ఈ ఎమల్షన్ అంటే ఏంటంటే ఈ డ్రాప్లెట్స్ని మనం ఎమల్షన్ అంటారు. ఇలా స్ప్రెడ్ అవ్వడాన్ని ఎమల్సిఫికేషన్ అంటారు. ఎప్పుడైతే మనం షేక్ చేస్తామో ఈ ఆయిల్ అనేది వాటర్లో ఇలా డిస్పర్షన్ జరుగుతుంది. దాన్ని డిస్పర్షన్ అంటారు. డిస్పర్షన్ అంటే తెలుగులో చెప్పాలంటే వ్యాపిస్తుంది అనమాట. సో డ్రాప్స్ కింద వ్యాపిస్తుంది. సో దీన్నే ఎమల్షన్ అంటారు. ఈ ప్రాసెస్ని ఎమల్సిఫికేషన్ అంటారు. సో ఈ ఎమల్సిఫికేషన్లో ఈ ఎమల్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నవి అన్స్టేబుల్ అనమాట. సో మనం దీన్ని కాసేపు అలా వదిలేసామంటే సేమ్ ఒరిజినల్ పొజిషన్లోకి మారిపోతుంది. అంటే ఆయిల్ సపరేటు, వాటర్ సపరేట్ అనేది అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంటే ఎమల్సిఫికేషన్ అంటున్నాము. అదే ఇది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్లోకి వెళ్తే దీన్ని ఏమంటామంటే డిఎమల్సిఫికేషన్ అంటారు. సో మనం దీని త్రూ ఏం చేసామంటే ఎమల్సిఫికేషన్ అంటే ఏంటి, డిఎమల్సిఫికేషన్ అంటే ఏంటి అనేది రెండు డెఫినేషన్స్ మనకి జస్ట్ అర్థమవుతుంది. సో మనం మ్యాట్లో చూసినామంటే ఎమల్షన్ అన్నది లిక్విడ్ లిక్విడ్ కొలైడల్ సిస్టమ్. సో మనం ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే లిక్విడ్ లిక్విడ్ కొలైడల్ సిస్టమ్ అండ్ ఇట్ ఈజ్ ఏ హెటిరోజీనియస్ మిక్చర్ ఆఫ్ టూ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. సో రెండు కూడా హెటిరోజీనియస్ మిక్చర్ ఆఫ్ టూ ఇమ్మిసిబుల్, అంటే దానికి తను మిక్స్ అయ్యే లిక్విడ్స్ కాదనమాట, ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ద డిస్పర్షన్ ఆఫ్ డివైడెడ్ డ్రాప్లెట్ ఇంటూ అనదర్ లిక్విడ్ ఎమల్షన్. సో అనదర్ లిక్విడ్ ఎమల్షన్లో అన్నది డిస్పర్షన్ అన్నది అంటే స్ప్రెడ్డింగ్ అన్నది జరుగుతుందన్నమాట. సో ఇది అండ్ ఇవి ఏంటంటే మెయిన్గా టూ టైప్స్, హౌ దే ఆర్ క్లాసిఫైడ్ అన్నాక ఇది మెయిన్గా టూ టైప్స్, ఆయిల్ ఇన్ వాటర్, వాటర్ ఇన్ ఆయిల్. దీని ఏంటంటే షార్ట్కట్లో ఇలా రాసుకుంటున్నాము, ఆయిల్ ఇన్ వాటర్. సో ఆయిల్ ఇన్ వాటర్లో మనకి మెయిన్గా ఏంటంటే ఇక్కడ డిస్పర్షన్ మీడియం అంటే ఏంటి, డిస్పర్షన్ ఫేజ్ అంటే ఏంటి, రెండు కూడా డౌట్ రావచ్చు. సో డిస్పర్షన్ మీడియం అండ్ డిస్పర్షన్ ఫేజ్ అంటే ఏంటో చెప్తాను ఫస్ట్. సో ఏవైతే వాటర్ డ్రాప్లెట్స్ కింద ఫామ్ అవుతాయో దానిని డిస్పర్షన్ ఫేజ్ అంటున్నాము, అంటే డిస్పర్షన్ ఫేజ్ అన్నమాట. ఎందులో అయితే ఆ డ్రాప్లెట్స్ అయితే ఫామ్ అవుతాయో దానినే డిస్పర్షన్ మీడియం అంటున్నాం అన్నమాట. సో డిస్పర్షన్ మీడియం అంటే ఏంటంటే ఇందులోకి, అంటే ఈ సిస్టంలోకి ఈ డ్రాప్లెట్స్ అన్నది ఫామ్ అవుతుంది. సో ఏవైతే డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయో దాన్ని డిస్పర్షన్ ఫేజ్ అంటున్నాం. అంటే డ్రాప్లెట్స్లో కూడా పి ఉంది అండ్ డిస్పర్షన్ ఫేజ్లో కూడా పి ఉంది. సో మనం అలా గుర్తుపెట్టుకోవచ్చు. డిస్పర్షన్ ఫేజ్ ఏంటో తెలిస్తే డిస్పర్షన్ మీడియం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ డ్రాప్లెట్స్ ఫామ్ అయింది ఆయిల్ కాబట్టి ఇది డిస్పర్షన్ ఫేజ్ అన్నమాట. అంటే ఏవైతే డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయో డిస్పర్షన్ ఫేజ్, అండ్ వాటర్ ఏమవుతుంది ఇక్కడ అంటే డిస్పర్షన్ మీడియం అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ వరకు ఓకే. బట్ ఈ ఎగ్జాంపుల్ అంటే మనం వాటర్ ఇన్ ఆయిల్ తీసుకున్నాము. ఇందులో డిస్పర్షన్ ఫేజ్ ఏంటంటే ఇక్కడ వాటర్ అన్నది ఇక్కడ డ్రాప్లెట్స్ కింద ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ అన్నది డిస్పర్షన్ ఫేజ్ అన్నమాట ఇక్కడ. అదే ఆయిల్ చూసుకున్నట్లయితే డిస్పర్షన్ మీడియం అవుతుంది, ఎందుకంటే ఈ ఇందులోకి డ్రాప్లెట్స్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి డిస్పర్షన్ మీడియం అన్నమాట. సో మనకి ఇక్కడ వాటర్ అన్నది డ్రాప్లెట్స్ కింద ఫామ్ అవుతుంది కాబట్టి డిస్పర్షన్ ఫేజ్. అండ్ ఆయిల్ ఇన్ వాటర్ ఎగ్జాంపుల్లో తీసుకున్నట్లయితే ఆయిల్ డ్రాప్లెట్స్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఇది డిస్పర్షన్ ఫేజ్, అండ్ డిస్పర్షన్ మీడియం వచ్చి వాటర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే డ్రాప్లెట్స్ ఇందులో ఫామ్ అవుతుందంటే వాటర్ వచ్చి ఆయిల్లో డ్రాప్లెట్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వాటర్ వచ్చి డిస్పర్షన్ ఫేజ్ అనేది ఉంటుందన్నమాట. వాటర్ ఇన్ ఆయిల్ ఏమీ లేదు. ఈ ఎగ్జాంపుల్ డిస్పర్షన్ ఫేజ్ అండ్ మీడియం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే డ్రాప్లెట్స్ అన్నది ఫామ్ అవుతుందో దాన్ని డిస్పర్షన్ ఫేజ్ అంటాం. డ్రాప్లో పి ఉంది అండ్ ఫేజ్లో పి ఉంది కాబట్టి రెండు కూడా మనం అలా గుర్తుపెట్టుకున్నట్లే ఈజీ అవుతుందన్నమాట. సో ఇది టూ టైప్స్ అనమాట, ఆయిల్ ఇన్ వాటర్, వాటర్ ఇన్ ఆయిల్. ఈజీగా మనం ఈ డిస్పర్షన్ ఫేజ్ మీడియం కూడా ఈజీగా గుర్తుపెట్టు రికలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మ్యాటర్లోకి వెళ్ళినామంటే ఎమల్షన్స్ ఆర్ అన్స్టేబుల్. ఇక్కడ చెప్పినట్లే ఎమల్షన్స్ అన్నది అన్స్టేబుల్ అనమాట. దీన్ని ఇలా వదిలేసామంటే స్టేబుల్గా ఉండదు. సో మళ్ళీ ఒరిజినల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది.
అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ద సబ్స్టెన్స్ యాడెడ్ టు ఎమల్షన్స్ టు స్టెబిలైజ్ దెమ్ ఆర్ కాల్డ్ ఎమల్సిఫయింగ్ ఏజెంట్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎమల్సిఫయింగ్ ఏజెంట్ అంటే ఏంటి అంటే సో మనకి ఇలా స్ప్రెడ్ అవ్వడాన్ని స్టేబుల్ కాదు అంటే మన మళ్ళీ ఆయిల్ అండ్ వాటర్ కింద సపరేట్ అయిపోతుంది ఓకే ఇక్కడ దాకా బాగుంది సో దీన్ని మనం ఇలాగే స్టేబిలైజ్గా అంటే ఇలా ఉంచాలంటే దీనికి ఏజెంట్ అనమాట అంటే ఈ డ్రాప్లెట్స్ కింద ఇలా ఉండాలంటే మనం దీనికి సోప్ అనేది యాడ్ చేస్తాం ఇలా సోప్ అనేది యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని మినిట్స్ కానీ అవర్స్ కానీ అలా వదిలేసినా సరే ఈ డ్రాప్లెట్స్ అన్నవి అలాగే స్ప్రెడ్ అయ్యి ఉంటుందన్నమాట సో దీనికి మనం యాడ్ చేసేది వచ్చి సోప్ సోప్ అనేది ఎమల్సిఫయింగ్ ఏజెంట్ అంటాం అంటే ఈ ఫేజ్ని అలా ఉంచడానికి యూజ్ అయ్యే ఏజెంట్ అనమాట సో దాన్ని ఎమల్సిఫయింగ్ ఏజెంట్ అంటాము సో ఆ సబ్స్టెన్స్ వచ్చి మనం ఎగ్జాంపుల్ కింద సోప్ తీసుకోవచ్చు సో సోప్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఎమల్సిఫయింగ్ ఏజెంట్ అనడానికి అండ్ థర్డ్ ఏంటంటే ద సపరేషన్ ఆఫ్ లిక్విడ్స్ ఇన్ యాన్ ఎమల్షన్ ఈజ్ కాల్డ్ డిఎమల్సిఫికేషన్ అంటే ఏంటంటే సో డిఎమల్సిఫికేషన్ అంటే ఏంటంటే ఈ పొజిషన్కి మళ్ళీ ఇదేమో ఎమల్సిఫయింగ్ ఎమల్సిఫికేషను ఇది డిఎమల్సిఫికేషన్ అంటే మళ్ళీ బ్యాక్ పొజిషన్కి వెళ్ళడానికి డిఎమల్సిఫికేషన్ అంటారు అంటే టూ లిక్విడ్స్ కూడా సపరేట్ అయ్యేదాన్ని డిఎమల్సిఫికేషన్ అంటాం అన్నమాట.